మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి మనకు 13,500 మరియు 12,500 రూపాయలు అయితే జమ అవుతున్నాయండి. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు 3 పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి. ఇందులో 2 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక గతంలో ఏదైనా పథకాల డబ్బులు మీకు రాకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా మనకి ఇప్పుడు ఒకేసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఇక ఈ 13,500 రూపాయలతో పాటు 0 వడ్డీ అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కీలక ప్రకటన అయితే చేసింది. ఈ డబ్బులతో పాటు మరికొంతమందికి కూడా మనకు డబ్బులు అయితే వేసే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ముందుగా ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ రాయలసీమ జిల్లాల వారికి మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను అంటే చెక్ చేసుకోండి. ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద 13,500 రూపాయలు, ఉచిత పంటల బీమా కింద మనకు 12,500 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈరోజు రేపు ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది. ఈ నేపథ్యంలో మనకు రైతులు అయితే డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.